ఢిల్లీ మద్యం స్కామ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ కస్టడీ నేటితో ముగిసింది. ఈ కేసులో మార్చి 21న కేజ్రీవాల్ను ఈడీ అరెస్ట్ చేసింది. ఇందులో భాగంగా ట్రయల్ కోర్టు కేజ్రీవాల్కు ఇవాళ్టి వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ను వర్చువల్గా కోర్టులో హాజరుపరచనున్నారు ఈడీ అధికారులు. మరోవైపు తీహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్కు ఇన్సులిన్ ఇచ్చారు. రక్తంలో చక్కెర స్థాయి 320కు పెరగటంతో ఇన్సులిన్ అందించారు. తీహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్ టైప్2 డయాబెటీస్తో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిరోజు వ్యక్తిగత వైద్యుడితో రోజూ వర్చువల్గా సంప్రదించే అవకాశాన్ని కల్పించాలని రౌస్ ఎవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై నిన్న విచారించిన కోర్టు కేజ్రీవాల్ పిటిషన్ను తిరస్కరించింది. కేజ్రీవాల్కు ప్రతిరోజు ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరం ఉందో లేదో నిర్ణయించాల్సిందిగా ప్రత్యేక వైద్య బృందంతో కూడిన మెడికల్ ప్యానెల్ను రౌస్ ఎవెన్యూ కోర్టు ఆదేశించింది. అలాగే కేజ్రీవాల్కు డయాబెటాలజిస్ట్తో పాటు తగిన వైద్యం అందేలా చూడాలని జైలు అధికారులను ఆదేశించింది. ఈ క్రమంలోనే చక్కెర స్థాయి పెరగటంతో జైలు అధికారులు ఇన్సులిన్ అందించారు. అంతకుముందు తీహార్ జైలు సూపరింటెండెంట్కు కేజ్రీవాల్ లేఖ రాశారు. డయాబెటీస్ దృష్ట్యా రోజూ ఇన్సులిన్ అడుగుతున్నట్లు తెలిపారు. తన డయాబెటీస్ పరిస్థితి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎయిమ్స్ డాక్టర్లు చెప్పలేదని లేఖలో పేర్కొన్నారు. అయితే కేజ్రీవాల్ లేఖపై స్పందించిన జైలు అధికారులు ఎయిమ్స్ డాక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడినప్పుడు ఇన్సులిన్ విషయాన్ని కేజ్రీవాల్ లేవనెత్తలేదని, వైద్యులు కూడా సూచించలేదని తెలిపారు. అయితే జైలు అధికారులు చెప్పినదంతా అబద్దమని కేజ్రీవాల్ కొట్టిపారేశారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి జైలు అధికారులు తప్పుడు ప్రకటన విడుదల చేశారని కేజ్రీవాల్ ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మార్చి 21వ తేదీన కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. అనంతరం కోర్టు ఈడీకి 2 సార్లు కస్టడీకి అనుమతించింది. ఆ తర్వాత ఏప్రిల్ 1న రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరచగా కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. దీంతో ఆయన్ను తీహార్ జైలుకు తరలించారు. మరోవైపు దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. కేజ్రీవాల్ ఇప్పటికే స్టార్ క్యాంపెయినర్గా ఆప్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆయనకు బెయిల్ వస్తుందా లేదా అన్న అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.